సాయంకాలం అయిపోయిన తర్వాత ఇక మిగతా పెద్దవాళ్ళకైతే ఏదో ఒకటి చేసి పెట్టేస్తారు. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే శివరాత్రి రోజు పూరీలు, తర్వాత రవ్వతోటి సోజీ అంటారు, అది చేస్తారు. అలా చేసి కూడా నైవేద్యం పెట్టి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు తింటారు. మరికొన్ని చోట్ల అయితే ఉప్పు లేని ఆహారం తీసుకుంటారు, ఉప్మా లాంటిది కూడా చేసుకుని తింటారు. ఇవన్నీ వాళ్ళ ఇష్టప్రకారంగా చేసుకునేది, మనసుతోటి నచ్చినవి. ఇక సాయంకాలం అయిపోయిన రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కాలంలో అభిషేకం చేయడం. ఇంట్లో వీలైతే ఇంట్లో చేసుకోవచ్చు. ఎవరి ఇంట్లో వీలు కాలేదనుకుందాం, గుడికి పోతే గుళ్ళో చేస్తూ ఉంటే మీకు అవకాశం ఉంటే మీరు కూడా స్వామి దగ్గర చేయవచ్చు, లేదనుకోండి కళ్ళతో చూడవచ్చు. అయితే శివరాత్రి రోజు ఈ అభిషేకాలు అయిపోయిన తర్వాత తెల్లవారి 6 గంటల వరకు మనం జాగరణ చేస్తాము. జాగరణ అంటే అర్థమేంటి? మనసుని లేపడమే, జ్ఞానం కోసం వెతకడమే జాగరణ. ఈ జాగరణ చేయడానికి చాలామంది ఏం చేస్తారు నిజం చెప్పు? సినిమాలు చూస్తారు కదా, తర్వాత మెలకువగా ఉండడానికి సినిమాలు, కొంతమంది ప్యాకాట్ ఆడేవాళ్ళు, కొంతమంది గవ్వలు ఆడేవాళ్ళు, హౌజీలు, ఇంకేదో గేములు అని పెడతారు. అవి కాదు చేయాల్సింది, ఎందుకంటే సమయం అంతా భగవంతుడికి మనము అర్పించుకోలేము. ఈ జన్మ అనేది నీ వల్లే వచ్చింది, నాకు కనీసం ఒక్కరోజన్నా తెల్లారులు నేను పని చేసుకోలేను కదా, రాత్రిపూట పని ఉండదు నాకు, పొద్దున పూట పని చేసుకుని నా భక్తి కోసం నేను తిరుగుతాను, ఈ రాత్రి ఒక్కటి నీకు ఇస్తాను, ఇదే శివరాత్రి ఓ శివ, కాబట్టి నేను చేస్తాను రాత్రి అంతా. మీరు పని ఉంటే మేల్కోరమ్మా, ఆఫీస్లో వర్క్ ఇస్తారు, ఇస్తే ఏం చేస్తారు, రాత్రి అంతా కూర్చొని వాటిని కొట్టి 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 చేస్తారు, అది జాగరణ కాదా? మనం ఎగ్జామినేషన్స్కి చదువుకుంటూ ఉంటాం, అప్పుడు చదువు అప్పుడు మేల్కోమా, 2-3 గంటల వరకు కూడా మేల్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది, అవన్నీ కూడా జాగరణలే. అయితే మనం వాటిని జాగరణగా అనుకోం, మన ఎగ్జామినేషన్ కాబట్టి మనం చదువుతున్నాం, ఏదో గొప్ప పని చేస్తున్నాం అనుకుంటాం, కాదు. అన్నిటికంటే గొప్పదేంటి? భగవంతుడు కోసం, ఆయనని దర్శించడం కోసం ధ్యాన ముద్రలో కూర్చోవడమే జాగరణ. ఆకలి, కడుపులో ఏమి శుభ్రంగా తిన్నారనుకోండి నిద్ర వస్తుంది, అందుకు ఉపవాసం జాగరణ చెయ్యమని చెప్పేది. జాగరణ చేయడం అనేది ఏంటి అని అంటే ఇస్ ఎ సైంటిఫిక్ విధానం. ఏమిటి అంటే కడుపుని మొత్తం 30 రోజులు తింటాంగా, 360 రోజులు తింటూనే ఉంటాంగా, కొంచెం ఖాళీ ఉంచితే లోపల సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుందని. అందుగురించి ప్రతి ఏకాదశి ఉపవాసాలు ఉంటారు చాలామంది, కొంతమంది వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటారు, శనివారం శనివారం సాయంకాలం వరకు తిని కొంతమంది రాత్రిపూట తినరు, పొట్ట కొంచెం ఖాళీగా ఉంచితే మంచిది, పాప దాన్ని ఎక్కువ కష్టపెడుతున్నాము అని. ఇవన్నీ కూడా ఉపవాసంలో భాగాలి. కాబట్టి ఈ రకంగా ఉపవాసాలు చేసుకుంటూ మరి జాగరణలు చేయడం అంటే అర్థం ఏమిటి అని అంటే రాత్రి తెల్లవార్లు యామయామం పూజ చేసుకుంటూ చక్కగా అభిషేకాలను చేస్తూ ఎన్ని రకాల ద్రవ్యాలు మీ దగ్గర ఉంటే అన్ని రకాలు చేస్తూ, ముఖ్యంగా చేయవలసింది మృత్యుంజయ మంత్రాన్ని కనుక మీరు స్మరణ చేసి జపం చేసుకున్నట్టయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అకాల మృత్యు దోషం తప్పుతుంది. అకాల మృత్యువులు అంటే ఏంటి? మనిషి జీవన విధానంలో 80-90 ఏళ్ళు దాటాక వారు కాలం చేశారు అంటే సంపూర్ణ జీవితం అనుభవించారు అని అర్థం. అలా కాకుండా యాక్సిడెంట్స్లో, లేదా చిన్నతనంలో, లేదంటే ఏదైనా ప్రమాదవశాత్తు, లేదా ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ ఏమంటావు అంటే అకాల మృత్యువులు. కాలంగాని కాలంలో వాళ్ళు మృత్యువుని వాళ్ళ సొంతంగా వాళ్ళే ఆహ్వానించుకుంటున్నారు అని. భగవంతుడు ఒప్పుకోడు, అకాల మృత్యువు వద్దునే, అందుకే ఆయనని మనం ప్రార్థన చేస్తాం. తీర్థం తీసుకునేటప్పుడు కూడా అకాల మృత్యు దోష పోవాలనే తీర్థాలు తీసుకుంటాం మనం. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడిది, శివుణ్ణే ఎందుకు మనం ఇక ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం అనే విషయాలకి, అలాగే ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేసుకుంటాం, ఎందుకు జాగరణ చేస్తాం అనే దానికి ఇవన్నీ ఒక క్లారిటీ కోసం మనం మొదట ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏంటి అని అంటే మనకు సంసిద్ధత వచ్చేసినట్టే ఇంకా మనం రెడీ అయ్యాం, అవునా కాదా? నీ వయసులో ఉండేవాళ్ళు, నా వయసులో ఉండేవాళ్ళు అందరం రెడీ అవ్వడానికి, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను
ఈ రకంగా జవాబు ఇవ్వడం జరిగింది. ఏమని, శివరాత్రి రోజు ఉదయాన్నే లేవాలి, చక్కగా ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి, అలాగే మనము భగవంతుని ఆరాధన చేసుకోవడానికి సంసిద్ధతను తెలియచేసుకోవాలి, చక్కగా ఉపవాసానికి కావలసినటువంటి పండ్లు పాలు అన్నీ సమకూర్చుకోవాలి, రాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలను చేసుకోవాలి, తెల్లవారులు జాగరణ చేస్తూ భగవన్నామం చేయాలి. భగవన్నామం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, ఆయనకు సంబంధించిన పూజలు చేయొచ్చు, కళ్యాణాలు చేయొచ్చు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, ఫలితం ఏమిటి అంటే శారీరక మానసిక ఆరోగ్యాలు సక్రమంగా ఉండి ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి పండగ ఏదైనా ఉన్నది అంటే రూపాయి ఖర్చు లేని పండగ శివరాత్రి పండగ, మోక్షద్వారాలు తెరిచేటువంటి పండగ, సంతోషంగా ఉండగలిగేటువంటి పండగ. అందరూ హాయిగా ఉంటారు, చిన్న నుంచి పెద్దవరకు. దీనికి జాతి మత కుల భేదాలు లేవు, ఎవరైనా చెయ్యవచ్చు. ఎవరికి ఇంట్లో డబ్బులు లేవు అనుకో, చెమ్ము నీళ్లు ఉండవా, ఓ మంచి నీళ్ళు అవుతావుగా, ఆ తాగే నీళ్లు తీసుకెళ్ళి ఆయన మీద ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పంచాక్షరీ మంత్రాన్ని 11 సార్లు చెప్పి చక్కగా పోయడం అయిపోయింది. మాఘమాసంలో ఎలాగూ మాఘ స్నానాల గురించి మనం చెప్పుకున్నాం, పొద్దున్నే మాఘ స్నానం చేసుకోవడం, స్వామిని దర్శించుకోవడం, వీలైతే దేవాలయానికి వెళ్ళడం, లేదంటే ఇంట్లోనే చేసుకోవడం, ఏది ఏవైనా మనసుతోటి భక్తిగా భక్తి అయి ప్రధానంగా చేసుకుని శివరాత్రి రోజు శివశివ శివశివ అంటే మనకి మోక్షద్వారాలు తెరుచుకుంటాయి. ఇది మనకి శివరాత్రి యొక్క ప్రాశస్త్యం.